Hello friends, welcome back to Udvita's Kitchen. Iroju manam mana Udvita's Kitchen lo Vinayakudiki ento ishtamainatvanti Undralla Payasam ela tayar cheyalo telusukundam. Ee Undralla Payasam tayar cheyadaniki munduga oka pan teeskoni danilo 2 cupla water poskovali. Tarvata deenlo 1 tablespoon chakkara alage chitigadi salt 1 tablespoon neyyi alage 1 cup biyyapinni add cheskovali. Ila add chesin tarvata vitannitini baaga kalupukovali. ఈ విధంగా ఎటువంటి ఉండలు లేకుండా కలుపుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకోవాలి. తర్వాత ఈ మిశ్రమాన్ని కలుపుకుంటూ దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. ఈ విధంగా దగ్గర పడేంత వరకు ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆపేసుకొని దీన్ని పక్కన పెట్టుకొని కొద్దిగా చల్లార్చుకోవాలి. 2 నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత కొద్ది కొద్దిగా పిండి తీసుకొని ఈ విధంగా చిన్నగా ఉండ్రల్లాగా చేసుకోవాలి. మరి పెద్ద సైజ్ కాకుండా ఈ విధంగా చేసుకుంటే సరిపోతుంది. వీటిని ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే అన్ని ఉండ్రల్ని కూడా సిద్ధం చేసుకొని ప్లేట్లో పెట్టుకొని దీనిపై కొద్దిగా పొడి పిండి చల్లుకుంటే ఇవి అతుక్కోకుండా ఉంటాయి. తర్వాత ఈ మిగిలిపోయిన ఈ పిండిని తీసుకొని ఒక గిన్నెలో వేసుకొని దీనిలో కొద్దిగా వాటర్ పోసుకొని దీన్ని పల్చగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని దానిలో 3 కప్పుల వాటర్ పోసుకోవాలి. నేను ఏ కప్పుతో అయితే పిండి తీసుకున్నానో అదే కప్పుతో 3 కప్పుల వాటర్ పోసుకుంటున్నాను. ఈ వాటర్ కొద్దిగా బాయిల్ అయ్యేంత వరకు ఉంచుకోవాలి. వాటర్ ఈ విధంగా బాయిల్ అవుతున్నప్పుడు మనం ముందుగానే చేసి పెట్టుకున్న ఉండ్రాలను ఈ వాటర్లో యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసిన తర్వాత 1 గంట సేపు నానబెట్టుకున్న ఈ పచ్చిశనగపప్పును కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత దీనిని ఒక 5 నుంచి 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కుక్ చేసుకోవాలి. ఈ విధంగా కుక్ చేసుకున్న తర్వాత దీనిలో మనం ఏ కప్పుతో అయితే పిండి తీసుకున్నామో అదే కప్పుతో 3 కప్పుల పాలు పోసుకోవాలి. ఈ పాలు చిక్కడి పాలైతే పాయసం కూడా చాలా టేస్టీగా వస్తుంది. పాలు ఈ విధంగా బాయిల్ అవుతున్నప్పుడు దీనిలో 1 కప్పు పంచదార అలాగే 1/2 టీ స్పూన్ ఇలాచి పౌడర్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసిన తర్వాత ఈ మిశ్రమాన్ని 1-5 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. ఇలా 5 నిమిషాల పాటు కుక్ చేసిన తర్వాత దీనిలో మనం ముందుగానే కలిపెట్టుకున్న బియ్యపిండి మిశ్రమాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసిన తర్వాత 1-2 నిమిషాలు ఉడికించుకొని తర్వాత దీనిలో మనం ముందుగానే వేయించుకున్న జీడిపప్పు, కిస్మిస్ అలాగే ఎండు కొబ్బరి లేదా పచ్చి కొబ్బరి అయినా నెయ్యిలో వేయించుకొని వాటిని కూడా ఈ పాయసంలో యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆపేసి దించేయాలి. అంతేనండి, ఎంతో ఈజీగా ఉండ్రాళ్ళ పాయసం రెడీ అయిపోయింది. ఈ ఉండ్రాళ్ళ పాయసాన్ని ఈ వినాయక చవితికి మీరు తప్పకుండా ట్రై చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.